యువగళం పేరిట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత మహేష్ యాదవ్ మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని వర్గాల వారిని మోసం చేశారని ఆరోపించారు. ఈ నెల 27వ తేదీ నుంచి సుదీర్ఘ పాదయాత్ర చేపడుతున్నారని, నారా లోకేష్ యాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. మరి ఒక ధైర్యం, ఒక నమ్మకం కల్పించడానికి, యువతలో భరోసా పెంచడానికి మరి రేపు 27వ తారీఖున మరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి, యువతకు మార్గదర్శకం అయినటువంటి నారా లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర, 400 రోజులు 4000 కిలోమీటర్లు మరి యువగళం అని చెప్పి యువత యొక్క గళం వినిపించడానికి మరి పాదయాత్ర అనేది ప్రారంభించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం టీఎన్ఎస్ఎఫ్ టౌన్ ఆధ్వర్యంలో మరి సంఘీభావ పాదయాత్ర అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మరి వీరందరినీ కూడా రేపు పొద్దున భారీ ఎత్తున రేపు 27వ తారీఖున యువత విద్యార్థులు అందరూ కూడా మరి పాదయాత్రకు తరలి రావాలని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి మీ ఆటలకు సాగం, ఇంకా మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెడుతుంటే మరి వైఎస్ఆర్సిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎందుకని చెప్పి ఎందుకు భయపడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ పాదయాత్రకు మద్దతుగా ఆయన పాదయాత్ర సక్సెస్ కావాలి అని ఉద్దేశంతో మా స్టూడెంట్స్ తరఫున టీఎన్ఎస్ఎఫ్ నుంచి మా స్టూడెంట్స్ అందరూ కలిసి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగం ఏంటంటే గుడులను చర్చి మసీదులో ప్రార్థనలు చేయిస్తూ నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర సక్సెస్ అవ్వాలి, అంతేకాకుండా ప్రజలందరూ కూడా